పదేళ్ళ తర్వాత ఇలాగా ఒక ఇంత స్పాన్ ఇంత ప్యాషన్తో ఇంత డెడికేటెడ్గా ఒక సినిమా తీయడం, దాంట్లో ఆవిడే యాక్ట్ చేయడం, ఆవిడే ప్రొడ్యూస్ చేయడం, ఆవిడే డిజైన్ చేయడం, కొరియోగ్రాఫర్స్ టీమ్తో పాటు ఆవిడ చేయడం, ఇవన్నీ నేను అసలు ఆ రోజు నేను ఊహించలేదు. ఒక కూచిపూడి డ్యాన్సర్ ఇలా ఒక కల్చరల్ ఈవెంట్కి మనం ఎంకరేజ్ చేయాలని నేను వచ్చాను తప్ప, ఆవిడ వెనకాల ఇంత భావం లేకపోతే ఇంత ప్యాషన్ ఉంటుందని నేను ఊహించలేదు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువ, చాలా తక్కువ. ఆవిడ మేమందరం సినిమా తీసినప్పుడు ఒక 10 మంది అబ్బాయిలు లేకపోతే 20 మంది అబ్బాయిలు కష్టపడి ఒక సినిమా తీస్తాం. అలాంటిది నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఒకే ఒక అమ్మాయి సాధించింది, అది సంధ్యారాజ్ గారు. ఒక డైరెక్టర్ సపోర్ట్గా ఉన్న ఒక ప్రొడ్యూసర్గా అలాగే ఆ స్ట్రెస్ని తీసుకోకుండా యాక్ట్ చేస్తూ కొరియోగ్రాఫ్ చేస్తూ బట్టలు కూడా డిజైన్ చేస్తూ ఖర్చు పెడుతూ ఇంత అద్భుతంగా ఇంత క్వాలిటీతో తీయడం అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక గర్ల్ ఒక స్త్రీ పవర్ ఏంటో ఆవిడ ఈ సినిమాతో మీరు చూడబోతున్నారు. బహుశా ఈ సినిమా లాస్ట్ సినిమా, మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కానీ ఎన్నో సిచ్యువేషన్ రావడం, ఈ సినిమా తర్వాత మీకంటూ ఒక ప్రొడ్యూసర్స్, మీకంటూ ఒక డైరెక్టర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంత కష్టపడినందుకు మళ్ళీ ఇంత కష్టపడకూడదు. మీరు కేవలం ఒక నటుడు, ఒక నటిగా మీరు ఇంకో సినిమాలో నేను చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు ప్రొడక్షన్ చేయడం ఎంత కష్టమో సైరా తర్వాత, బట్ ఏమాత్రం ఏ పెద్ద సినిమా క్వాలిటీకి తగ్గకుండా అంత బాగా చేశారు. నిజంగా ఎవరి కోసమో కాదు, సంధ్య గారి సంకల్పం కోసం అని ఈ సినిమా చూడాలి ఒకసారి. అండ్ రేవంత్, నీ జర్నీ 2010 నుంచి ఒక చిన్న క్లిప్స్గా మాకు చూపించారు. నిజంగా సంకల్పం ఎంత గొప్పదంటే, ఎంత గట్టిగా ఉంటే, ఎంత సాధిస్తామంటే ఆ దానికి నిదర్శనమై ఈ సినిమా. ఇద్దరి సంకల్పం ఎంత గట్టిగా ఉందంటే, ఆ గురి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఏం చేశారో, అంత స్ట్రాంగ్గా వాళ్ళు కష్టపడ్డారు. ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ దే హ్యావ్ వర్క్డ్ టు రీచ్ దిస్ ప్లాట్ఫామ్, దిస్ స్టేజ్, అండ్ సిట్ హియర్ అండ్ మేక్ అ మూవీ. అండ్ 22nd అక్టోబర్ వస్తుంది. సో మనందరం ఒక ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి వీళ్ళిద్దరిని. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం జీవితంలో. రియలీ అప్రిషియేట్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ ఏమాత్రం అందరం భయపడకుండా థియేటర్స్ అన్నీ ఓపెన్ అయినాయి. బయట రెస్టారెంట్లకి బార్లకి థియేటర్స్ కాకుండా అన్ని చోట్లకి మనం హ్యాపీగా వెళ్తున్నాం, హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అంతే జోష్తో మనం కూడా ఒకసారి సినిమా థియేటర్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఆ పూర్వ వైభవం మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీకి మనం తీసుకురావాలి. బహుశా ఈ అక్టోబర్ నుంచి మొన్న మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి. అఖిల్ సినిమా హిట్ అయిందని విన్నాను, బ్యాచులర్. మళ్ళీ ఇలాంటి సినిమాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి, త్వరలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. ఎస్, ఆర్ఆర్ఆర్ కూడా